తైవాన్ పై కయానికి కాలు దువ్వుతోంది చైనా. అమెరికాతో అంటకాగుతోన్న తైవాన్ ను దారిలో పెట్టాలంటే దాడి చేయటం ఒకటే మార్గం అన్నట్లు సేనలను మోహరించింది డ్రాగన్. ఏ క్షణమైనా దాడి చేసి తైవాన్ పై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటోంది. 70 యుద్ధ విమానాలు, 11 యుద్ధ నౌకలతో ద్వీపదేశాన్ని చుట్టుముట్టింది చైనా. తైవాన్ పై కయ్యానికి కాలు దువ్వుతున్న చైనా, ఏ క్షణమైనా తైపీపై విరుచుకుపడే ప్రమాదం. 3 రోజులుగా కొనసాగుతున్న యుద్ధ విన్యాసాలు, తైవాన్ చుట్టూ 70 యుద్ధ విమానాలు, 11 యుద్ధ నౌకలు మోహరించిన డ్రాగన్. యుద్ధోన్మాదంతో చైనా రగిలిపోతోంది. పక్కనున్న తైవాన్ అంతు చూస్తానంటోంది. గుప్పెడంత ఉన్న బుల్లి దేశం తన మాటను లెక్క చేయకపోవడంపై బీజింగ్ కన్నెర్ర చేస్తోంది. తైపీని భస్మం చేస్తానంటూ బెదిరిస్తోంది. మా మాట వింటారా, కష్టాలు కొని తెచ్చుకుంటారా అంటూ రెచ్చిపోతున్నారు కమ్యూనిస్టు పాలకులు. చైనా అభిష్టానికి భిన్నంగా అమెరికాతో స్నేహం చేయడం, వద్దన్నా వినకుండా అమెరికాలో తైవాన్ పాలకులు పర్యటించడంపై ఆగ్రహం చెందిన డ్రాగన్ కంట్రీ తన ప్రతాపం చూపిస్తానంటూ ద్వీపదేశం చుట్టూ సైన్యాన్ని మోహరించింది. 70 యుద్ధ విమానాలు, 11 యుద్ధ నౌకలతో తైవాన్ ప్రాదేశిక జలాల్లో ప్రవేశించి మరీ యుద్ధ ఘీంకారాలు చేయడంతో ప్రపంచవ్యాప్తంగా కలకలం చెలరేగింది. గతవారం తైవాన్ అధ్యక్షురాలు తాయ్ ఇంగ్వెన్ అమెరికాలో పర్యటించారు. అమెరికా హౌస్ స్పీకర్ కెవిన్ మెక్కార్టీతో భేటీ అయ్యారు. ఇది డ్రాగన్ కంట్రీకి ఆగ్రహం తెప్పించింది. అసలే అమెరికా చైనా మధ్య ఉప్పు నిప్పులా ఉన్న సంబంధాలు తైవాన్ అధ్యక్షురాలి వ్యవహారంతో మరింత దిగజారాయి. తైవాన్ అధ్యక్షురాలు గురువారం అమెరికా స్పీకర్ను కలిశారు. ఆ వెంటనే తైవాన్ లక్ష్యంగా చర్యలకు దిగింది చైనా. శుక్రవారం తన యుద్ధ నౌకలను, విమానాలను తైవాన్కు సమీపంలో మోహరించింది. తైవాన్ సమీప సముద్ర జలాల్లో జాయింట్ స్టోర్డ్ పేరిట యుద్ధ విన్యాసాలు చేపట్టింది. 3 రోజులుగా సైనిక బల ప్రదర్శన చేస్తూ తైవాన్తో పాటు ప్రపంచ దేశాలను భయపెడుతోంది చైనా. తైవాన్ చైనా మధ్య శతాబ్దాలుగా వైరం ఉంది. తైవాన్ తమ దేశం నుంచి విడిపోయిన ఓ ప్రావిన్స్గానే పరిగణిస్తోంది చైనా. ఎప్పటికైనా తైవాన్ను తమ దేశంలో విలీనం చేసుకుంటామని ధీమా ప్రదర్శిస్తూ ఉంటారు చైనా కమ్యూనిస్టు పాలకులు. టిబెట్, హాంకాంగ్ లాగానే తైవాన్ కూడా తమ అదుపు ఆజ్ఞల్లో ఉండాలని భావిస్తున్నారు చైనా పాలకులు. కానీ తైవాన్లో ప్రజాస్వామ్య ప్రభుత్వం తమది స్వతంత్ర దేశంగా స్వయంగా ప్రకటించుకుంది. అమెరికాతో సహా ప్రపంచ దేశాలతో నేరుగా వాణిజ్య సంబంధాలను కొనసాగిస్తోంది. అయితే ఈ విషయమే తైవాన్ చైనా మధ్య ఎప్పటినుంచో వివాదం ఉంది. తైవాన్ తమతోనే వాణిజ్యం కొనసాగించాలని, ఇతర ప్రపంచ దేశాలకు దూరంగా ఉండాలని అంటోంది చైనా. డ్రాగన్ ఒంటెద్దు పోకడలకు బెదరకుండా తైవాన్ మొండిగా వ్యవహరిస్తోంది. గత ఏడాది కూడా చైనా వద్దంటున్నా వినకుండా అప్పటి అమెరికా స్పీకర్ నాన్సీ ఫెలోసీ తైవాన్లో పర్యటించారు. ఆమెకు ఆతిథ్యం ఇవ్వడంపై తైవాన్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది చైనా. అప్పుడు కూడా ఇప్పట్లాగానే తైవాన్ సముద్ర జలాల్లో యుద్ధ విన్యాసాలు చేసింది చైనా. తైవాన్పై దాడి చేస్తుందా అన్న స్థాయిలో అప్పట్లో సైన్యాన్ని మోహరించింది. కానీ చివరి క్షణంలో మనసు మార్చుకుని సైన్యాన్ని వెనక్కి రప్పించింది చైనా. ఇప్పుడు మళ్లీ తైవాన్ అమెరికాతో సన్నిహితంగా మెలగడం చైనాకు కంటగింపుగా మారింది. ఈసారి తైవాన్ అంతు చూస్తానంటూ హెచ్చరిస్తోంది. సాధారణ సైనిక విన్యాసాలే అని చెబుతున్నా 3 రోజులుగా కొనసాగుతున్న విన్యాసాలు యుద్ధ సన్నాహాలుగా కనిపిస్తున్నాయని భయపడుతున్నాయి ప్రపంచ దేశాలు. లిబరేషన్ ఆర్మీ తూర్పు కమాండ్ ఆధ్వర్యంలో చైనాలోని ఫుజియాన్ ప్రావిన్స్లోని రాతి తీరం మాట్సు దీవులకు దక్షిణంగా 80 కిలోమీటర్లు, తైపీకి 190 కిలోమీటర్ల సమీపంలో లైవ్ ఫైర్ డ్రిల్ చేపట్టారు. తైవాన్కు సమీపంలో ఉన్న ఆగ్నేయ ద్వీపం పింగ్టాన్ చుట్టూ విన్యాసాలు నిర్వహించడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. తైవాన్ కవ్వింపు చర్యలకు గట్టి బుద్ధి చెబుతామని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ తూర్పు కమాండ్ ప్రతినిధులు చెబుతున్నారు. అయితే
తైవాన్ అధ్యక్షురాలు స్థాయి చైనా చర్యను వ్యతిరేకిస్తున్నారు. నిరంతర నిరంకుశ విస్తరణ వాదాన్ని ఎదుర్కొనేందుకు అమెరికాతో సహా ఇతర సారూప్య దేశాలతో కలిసి పనిచేస్తామని అంటున్నారు. ఈ విన్యాసాల వల్ల తమ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, భద్రత తీవ్రంగా దెబ్బతిందని విమర్శిస్తున్నారు. యుద్ధోన్మాదంతో రగిలిపోతోన్న చైనా నిజంగా తైవాన్పై దాడి చేస్తుందా? బెదిరించి దారిలోకి తీసుకొచ్చుకోవాలని అనుకుంటోంది. అమెరికా తర్వాత ఆర్థిక రక్షణ రంగాల్లో బలంగా ఉన్న చైనా పక్కనున్న ఓ చిన్న దేశంపై దాడికి తహతహలాడడానికి గల కారణాలేంటి? చైనా సరే, సైనిక పరంగా డ్రాగన్లో పదో వంతు కూడా బలం లేని తైవాన్ ఎందుకంత మొండిగా వ్యవహరిస్తోంది? ఇందులో అమెరికాతో పేచి ఏంటి? అమెరికా వైఖరేంటి? అమెరికా తైవాన్ కోసం నేరుగా కథన రంగంలోకి వస్తుందా? యుక్రెయిన్లా గాలి కొదిలేస్తోందా? తైవాన్పై చైనా దాడి చేయడం ఖాయమేనా? ఓ చిన్న దేశంపై దాడికి ఎందుకంత తహతహ? వివాదానికి కేంద్రమైన అమెరికా ఏం చేస్తుంది? కథన రంగంలోకి ప్రవేశిస్తుందా? యుక్రెయిన్లా వదిలేస్తుందా? చైనా తైవాన్ మధ్య శతాబ్దాలుగా వైరం ఉంది. గతమంతా వేరు, ఇప్పుడు వైరం ముదరడానికి ప్రధాన కారణం తైవాన్ అమెరికా సంబంధాలే. తైవాన్ ఆర్థిక వ్యవస్థ చాలా కీలకమైనది. కంప్యూటర్ చిప్ల పరిశ్రమకు తైవాన్ ప్రధాన కేంద్రం. తైవాన్ సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ టీఎస్ఎంసీకి ప్రపంచ మార్కెట్లో సగానికి పైగా వాటా ఉంది. మనం రోజువారీ వినియోగించే ఫోన్ల నుంచి ల్యాప్టాప్లు, గడియారాలు, గేమింగ్ కన్సోల్స్ వరకు అన్ని సిమ్లు తైవాన్లోనే తయారవుతాయి. టీఎస్ఎంసీ కంపెనీ 2021లో దాదాపు 75 లక్షల కోట్లు విలువైన పరిశ్రమగా రికార్డు సృష్టించింది. అంతేకాదు, అమెరికా ప్రధాన వాణిజ్య భాగస్వామిలో తైవాన్ 10వ స్థానంలో ఉంది. ఈ విధంగా అమెరికా తైవాన్ సంబంధాలు గట్టిపడడంతో తైవాన్ను తన దారిలోకి తెచ్చుకుని సెమీకండక్టర్ ఇండస్ట్రీని చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని అనుకుంటోంది చైనా. ఇది చైనా ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం చేకూరుస్తుందనే లెక్కలేసుకుంటోంది.